ఫోకస్ ఆన్ రోజా ఒక నియోజకవర్గంలో చాలా ఆధిపత్య పోరులో చాలా కాంట్రవర్షియల్లో ఒకే పార్టీలో అన్ని గ్రూపుల మధ్య ఈరోజు ఒక సభ పెట్టడం జరిగినది. విద్యా దీవెన విద్యా కానుక విద్యా కానుక అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించారు. ఆ సభలో మాట్లాడుతూ రోజా గారు ఒక మాట మాట్లాడారు, దానికి మేము మా స్టైల్లో కామెంట్ చేస్తున్నామండి. ఇసుక అడుగు ఇసుక ఆ ఇసుక నమ్ముకోవాలి రాష్ట్రంలో. ఇలా ఇసుకని ఓడి మీద తీసుకొచ్చి ఇది కూడా ఇసుక ముక్కోవాలి ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందరూ తెలుసు, ఇసుక కూడా మనం అమ్ముకోవాల్సిన అవసరం లే, అన్ని వాళ్ళు అమ్ముకుంటారు. ఇసుక కూడా అమ్ముకునే పరిస్థితి లేవు, అన్ని వాళ్ళు అమ్ముకుంటారు. ఒకటేదే ఖర్చు కరెక్ట్, ఖచ్చితంగా మనం అందరం భిక్షం ఎత్తుకోవాలి. మళ్ళీగా జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రంలో అందరం భిక్షం ఎత్తుకోవాలి. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే ఇంద్రన్స్ కింద అందరికీ ఐఏఎస్ శ్రీలక్ష్మి బిపి ఆచార్య అయ్యగారు జేమ్స్ బాండ్ ముఠా నాయకుడు ఎంత చిరునవ్వు చక్కటి చిరునవ్వు గాలి జనార్దన్ రెడ్డి ఇంకా ఎగ్జాంపుల్ ఇంకా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పుణ్యమ అంటూ మీ నాయకుడు నమ్ముకున్నందుకు జైలు నంబర్ తిరుగుతున్నారు. విద్యా దీవెన కానుకలో విద్యార్థులకు చెప్పారు, ఏం చెప్పారు, జగన్ నమ్ముకుంటే ఇలా జైలుకి వెళ్తారు. వీళ్ళంతా వెళ్ళారు, ఈయన వెళ్ళడం మొత్తం బ్యాచ్ బ్యాచ్ అవుతున్నారు, ఇంకా ఉండరు. పార్ట్నర్ చేశారు ఇది తాత అందు ఇంకా ఇప్పుడు చెప్ప రోజవ్వా ఇప్పుడు ఇప్పుడు రోజవ్వని మనం నమ్మాలి. ఇప్పుడు రోజవ్వని ఏం అడగాలి, ఎవరిని నమ్ముకోవాలి చెప్పండి. సినిమా పరిశ్రమ అంటే అంత చిన్న చూపా నీకు, మీరు ఎక్కడ చూచారు ఇవన్నీ, మీ సినిమాలు చూసిన కదా ఇవన్నీ కూడా, మీ సినిమాలు యాక్ట్ చేసింది కదా, ప్రజలు ఆదరించాలి మిమ్మల్ని ఆ రోజు సినిమాల్లో, ఇవన్నీ మీ ప్రజలు ఆదరించారు కదా సినిమాల్లో ఆ రోజు. ఇలాంటి గొప్ప గొప్ప యాక్టింగ్లు చేసి ఎక్స్పోజింగ్లు చేసి అప్పుడున్న కుర్ర కారుని వేడెక్కించి ఇవన్నీ మీరు సినిమాలు చేశారా, రాజకీయాలు చేశారా, సినిమాలు చేసిందే కదా. సినిమాలు కాడపోతారంటే నువ్వు ఎక్కడ చూచావు, నువ్వు పుట్టగానే రాజకీయాలను చూసావా? సినిమాలో సౌత్ ఇండియాలో సినిమాని చూచిన వాళ్ళు మహానుభావులు దేశాన్ని వెళ్ళారు. ఒక కరుణానిధి గారు కానివ్వండి, జయలలిత కానివ్వండి, ఎన్టీ రామారావు గారు కానివ్వండి, ఇంకా అనేక మంది రాజకీయ పార్టీలు పెట్టి
ఈరోజు రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నారు. సినిమాల నుంచి వచ్చారు. నువ్వు ఆయన నుంచి వచ్చావు. ఇవన్నీ సినిమాలే కదా ఇవన్నీ. ఈరోజు నువ్వు వచ్చి సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. రోజవ్వ ముందు ఈరోజు పరిస్థితి మనం చూసుంటాం. నగిరిలో అవ్వకు సీట్ లేదు. నేను గతంలో కూడా చెప్పాం రోజాకి సీట్ లేదని చెప్పాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభలో వేదిక మీద ఎక్కడైనా సరే రోజాకి పోటీ చేస్తోంది, రోజాకి ఓట్లేమని చెప్పాడా, మళ్ళీ గెలిపించి అడిగాడా? లేదు. కనీసం అటు జరిగిన ఇన్సిడెంట్ ఏమంటే కేజే శాంతి గారు, కేజే కుమార్ గారు భార్య శాంతి గారు స్టేజ్ పైన ఉంటే ఆమెను పట్టకొచ్చి సెకండ్ ఇప్పించారు. అంటే అప్పుడు కవలవు. అంటే నీ నియోజకవర్గంలోనే నీతో కలిసి పనిచేయడానికి నీ నాయకులు నీతో లేరు, నువ్వు మాతో మాట్లాడతావు. ఆమె ఇంటికి పోయి కేజే శాంతి గారు ఒక లీటర్ డెటాల్ వేసి కొడుకుంది, చి శానిటైజర్ డెటాల్ చీదీనమ్మ దీని చీ తాకిన వివరాలేసి. ఒక మహిళలు కూడా నీ చేయి తాగడానికి భయపడతాం వాళ్ళు. అంత డేంజరస్ క్యాండిడేట్ నువ్వు. మీ సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలో మీ ఆధిపత్యం పోరు. నిన్ను ఎవరు పట్టించుకోలేడా? బ్యానర్లో నీ ఫోటో వేయలేదు, పేపర్లో నీ ఫోటో వేయలేదు, నీ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అంటావు, నువ్వు మమ్మల్ని మాట్లాడతావా? నీ స్థాయి నగిరిలో అయిపోయింది. ఒకటండి మాకున్న సమాచారము, రోజాకి సీట్ లేదంట. 100 ఎకరాల గంజాయి తోటగా రోజాకి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఇస్తున్నాడు. రేపు రాష్ట్రంలో గంజాయి వనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తే మనం అందరం ఈసారి గంజాయి ఆపరణ చేసుకుందాం. జగనన్న గంజాయి పథకం అని ఒక పథకం పెట్టి జగనన్న గంజాయి పథకం ద్వారా రాష్ట్రంలో యువత అందరూ కూడా బాగా గంజాయి దగ్గర అభివృద్ధి చేసుకోవడానికి దానికి రోజా గారిని పెడుతున్నారంట. దాని కాపలాగా ఎట్టో పాపం సెల్వమని పని లేదు, కాపలాగా సెల్వమని ఉంటాడు. ఎందుకంటే పొద్దున్న ఇంట్లో ఇంటి సామాన్లు బోకులు కడగడం వంట చేయడం చేసేసి సాయంత్రం అయితే వచ్చి కాపలా కాస్తాడు. ఆ 100 ఎకరాల ఏదైతే గంజాయి తోట ఇస్తారో, సీట్ లేదంట, గంజాయి తోట ఇచ్చాడు ఇస్తారని చెప్పి సమాచారం ఉంది. ఒక 100 ఎకరాలు పోనీలే. ఇదే రోజాకి నడుతున్న గతంలో ఒక మంత్రి ఇంటికి వెళ్ళారు. మీరు నా ఇల్లు గృహప్రవేశం పిలిచారంట. ఆ మంత్రి మిమ్మల్ని ఆశీస్సులు ఇచ్చానండి గొప్పగా, నెలకు ఒక ఇల్లు కట్టనేసి. ఏమ్మా నెలకు ఒక ఇల్లు కడుతుంది, నీ పని అయితే బాగుందని అంటే, నెలకు ఒక ఇల్లు, నెలకు ఒక కారు, ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ? మీ ఆర్థిక స్తోమత ఏంటో మీకు తెలుసు, ఒకసారి కళ్ళు మూసి తెలుసుకోండి ఫస్ట్. మీరు ఈ నా 3 ఏళ్ళ ముందు మీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఈ మంత్రి నాకు ఎంత సంపాదించారు ఇవన్నీ చెప్పండి. అంతేగాని మీరు జగనన్న చూసి నేర్చుకో, అవి జగనన్న చూసి నేర్చుకుంటే మేమంతా రాష్ట్ర ప్రజలందరూ బెచ్చమెత్తుకోవాలి టీటీవీ. ఇంకా ఇది మన పరిస్థితి కాబట్టి ఇంకోసారి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు, సినిమాల గురించి మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడైనా చూచారో ఫస్ట్ అది తెలుసుకొని మాట్లాడాల్సిందిగా రోజా గారిని హెచ్చరిస్తున్నా. ముందు నీ సీటు ఉన్నదో చూసుకో, అసలు ఏ పార్టీలో ఉంటావు నెక్స్ట్ పరిస్థితి బాగాలనేది. ఇప్పుడు అర్థమైందా రాజా? ఇప్పుడు మేము చెప్తాం నీకు అర్థమైందా లేదా అనేసి నువ్వుగా చెప్పేది మాకు. కాబట్టి చివరిగా జనసేన పార్టీ వాళ్ళను పవన్ కళ్యాణ్ గారును నువ్వు మీ జగనన్న చిక్కటి చిరునవ్వు కోసం కామెడీ చేసినావు అంటే మేము నీతో బ్రహ్మాండ కామెడీ చేయగలుగుతాం అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం.